మీకు గణితం అంటే ఇష్టమే కదా. రేఖాగణితం నేర్చుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గతంలోనే మీరు 6వ తరగతిలో కొన్ని రేఖాగణిత భావనల గురించి నేర్చుకొని ఉన్నారు. ఈ సంవత్సరం 7వ తరగతిలో మీరు రేఖలు కోణాలు అనే అంశం కింద కోణాల జతలు అనే పాఠం గురించి నేర్చుకుందాం. చూడండి, మీకు 6వ తరగతిలోనే ఈ కింది జ్యామితి భావనలన్నీ ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ ఇవ్వబడిన పటాలను గుర్తించండి. ఇందులో మొదటిది సరళ రేఖ, అలాగే కిరణం, రేఖాఖండం. ఇక్కడ కింద మీకు కోణాలు ఉన్నాయి. ఇక్కడ 90 డిగ్రీలు ఉంది లంబకోణం, 90 డిగ్రీల కన్నా తక్కువ ఉన్నది అల్పకోణం, 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్నది అధిక కోణం. ఈ భావనలన్నీ మీకు 6వ తరగతిలోనే ఉన్నాయి. ఇప్పుడు మనం కోణాల జతలు అంటే కొన్ని కోణాల్లో జత అంటే రెండు కదా, వాటిలో ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలను బట్టి వాటికి కొన్ని పేర్లు పెట్టారనమాట. అవేంటో చూద్దామా. కోణాల జతలు, జత అంటే రెండు కోణాల గురించి చెప్పుకోబోతున్నాం. చూడండి, పూరక కోణాలు, సంపూరక కోణాలు, ఆసన్న కోణాలు, రేఖీయ ద్వయం, శీర్షాభిముఖ కోణాలు. ఈ 4 రకాల కోణాలను గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. అందులో ముందుగా పూరక కోణాలు అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, కొన్ని జతల కోణాలు ఇవ్వబడ్డాయి. మొదటి పటంలో ఉన్న జత కోణాల కొలతలు గమనించండి జాగ్రత్తగా. ఒక కోణం 50 డిగ్రీలు ఉంది, ఇంకో కోణం 40 డిగ్రీలు ఉంది. ఏం గమనించారు? అలాగే రెండో దాంట్లో పోల్చుకోండి. ఇక్కడ ఒక కోణం 67 డిగ్రీలు ఉంది, రెండోది 23 డిగ్రీలు ఉంది. ఈ జతలో చూడండి, ఒక కోణం 70 డిగ్రీలు ఉంది, ఇంకో కోణం 20 డిగ్రీలు ఉంది. వీటి ప్రత్యేకత ఏం గమనించారు అంటే ఇక్కడున్న జత కోణాల మొత్తం చూసినట్లయితే మనకి 90 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ 70, 20, 90 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ కూడా 67, 23, 90 డిగ్రీలు. ఇక్కడ 50 డిగ్రీలు, 40 డిగ్రీలు, 90 డిగ్రీలు అనమాట. ఇట్లా ఈ జత కోణాల మొత్తం 90 డిగ్రీలు అనేది ఈ కోణాల ప్రత్యేకత. ఇక్కడేముంది చూడండి, ఏవైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలకు సమానమైతే ఆ కోణాలను ఒకదానికి మరొకటి పూరక కోణాలు అంటారు. ఒకదానికి మరొకటి అంటే ఇక్కడ ఇచ్చిన రెండు కోణాల్లో ఇక్కడ 50 డిగ్రీల కోణానికి 40 డిగ్రీలు పూరకం అవుతుంది, 40 డిగ్రీలకి 50 డిగ్రీలు పూరక కోణం అవుతుంది అనమాట. పరస్పరం ఒకదానికొకటి పూరక కోణాలు. ఏవైనా ఒక జత కోణాల్లో రెండింటి మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని మనం పూరక కోణాలు అంటాం. ఇది మొదటి రకం కోణాల జతల్లో ఒకటో రకం. ఇప్పుడు మీరు చూడండి, కింద ఇవ్వబడిన కోణాలకు పూరక కోణాలు తెలపండి. ఇక్కడ చూడండి, ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉంది. 25 డిగ్రీలు మనకి ఇచ్చారు ఒక కోణం. ఇక పూరక కోణాలు అంటే 90 డిగ్రీలు ఉండాలి కాబట్టి ఒక కోణం 25 డిగ్రీలు ఉంటే రెండో కోణం ఎంత ఉండాలి? 65 డిగ్రీలు ఉండాలన్నమాట. అట్లానే ఈ మిగతా లెక్కలు మీరు నోట్ చేసుకోండి, చేయండి, టెక్స్ట్ బుక్లో ఉన్నవే. తర్వాత ఈ రెండో చూడండి, రెండు కోణాలు ఒకదానికొకటి పూరకాలు మరియు సమానం, ఆ కోణాలను కనుగొనుము. రెండు కోణాలు ఒకదానికొకటి పూరకాలు అంటే ఆ రెండింటి మొత్తం 90 డిగ్రీలు అని మనకు తెలుస్తుంది, మరియు అవి సమానంగా ఉన్నాయట. రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు సమానంగా ఉన్నాయి అంటే ఒక్కొక్కటి ఎంత ఉంటుంది? 45 డిగ్రీలు ఉంటుంది. లాజికల్గా ఆలోచించాలన్నమాట. నెక్స్ట్, పూరక కోణాలు ఎల్లప్పుడూ అల్పకోణాలే. ఈ వాక్యం సత్యమా అసత్యమా? ఎందుకు పూరక కోణాలు ఎల్లప్పుడూ అల్పకోణాలే అంటున్నాడు? పూరక కోణాలు అంటే ఏమని చెప్పుకున్నాం మనం? రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు ఉండాలి. మరి రెండు కోణాలు మొత్తం 90 ఉండాలంటే అందులో ప్రతి ఒక్కటి కూడా 90 కన్నా తక్కువే ఉండాలి కదా. 90 కన్నా తక్కువ ఉంటే వాటిని మనం అల్పకోణాలే అంటాం. కాబట్టి పూరక కోణాలు ఎల్లప్పుడూ అల్పకోణాలే. ఈ వాక్యం సత్యం. నెక్స్ట్, ప్రక్కపటంలో కోణాలు పూరకాలైతే ఎక్స్ విలువ ఎంత? ఇక్కడ రెండు కోణాలు ఇవ్వబడ్డాయి మనకి, చూడండి వాటి పేర్లు. మొదటి కోణం పేరు యాంగిల్ JKL, రెండోది IGHI. ఈ రెండిట్లో మొదటి కోణం ఒక కోణం 34 డిగ్రీలు ఉంది. ఈ ఎక్స్ రెండోది ఎంత ఉండాలి? రెండు పూరకాలు కాబట్టి రెండింటి మొత్తం 90 డిగ్రీలు ఉండాలి కాబట్టి రెండోది ఎంత ఉండాలి? ఒకటి 34 ఉంది కాబట్టి రెండోది 56 డిగ్రీలు ఉండాలన్నమాట. నెక్స్ట్, రెండో జత కోణాలు సంపూరక కోణాలు. సంపూరక కోణాల్లో ఇక్కడ కూడా కొన్ని జతలు ఇవ్వబడ్డాయి చూడండి. వీటి ఇవి ఎలా ఉన్నాయి చూడండి, ఒకటి 70 డిగ్రీలు ఉంది, ఒకటి 110 డిగ్రీలు ఉంది. అట్లాగే ఇక్కడ ఒకటి 90 డిగ్రీలు, రెండోది కూడా 90 డిగ్రీలు. ఈ జత కోణాలు మొత్తం ఆలోచించండి ఎంత అవుతుందో, 180 డిగ్రీలు అవుతుంది. అట్లాగే ఇక్కడ కూడా 70 డిగ్రీలు, 110 డిగ్రీలు, 180 డిగ్రీలు అవుతుంది. ఇక మూడో జత చూడండి, ఒకటి 100 డిగ్రీలు ఉంది, ఒకటి 80 డిగ్రీలు ఉంది. ఈ రెండింటి మొత్తం కూడా 180 డిగ్రీలు. ఇందాక పూరక కోణాల్లో రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయింది. ఇక్కడ ఇచ్చిన సంపూరక కోణాల్లో రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీలుగా ఉందన్నమాట. అంటే ఏంటి చూడండి, ఏవైనా రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని ఒకదానికొకటి సంపూరక కోణాలు అంటారు. ఒకదానికొకటి ఇందాక చెప్పుకున్నట్టుగానే 100 డిగ్రీలకు సంపూరకం 80 డిగ్రీలు అవుతుంది, అట్లాగే 80 డిగ్రీలకు సంపూరకం 100 డిగ్రీలు అవుతుంది అనమాట. పూరక కోణాలంటే రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు ఉండాలి, సంపూరక కోణాలంటే రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీలు. ఒక అక్షరం మాత్రమే తేడా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పండి, కింది కోణాలకు సంపూరక కోణాలు కనుక్కోండి. ఇక్కడ ఈ మీ లెక్కల పుస్తకంలో ఉన్న లెక్క ఇది.
ఒక కోణం మనకి ఇచ్చారు 105 డిగ్రీలు సంపూరక కోణం ఎంత అవుతుంది దీనికి సంపూరక అనగానే రెండు కలిపి 180 ఉండాలి కాబట్టి 105 ఒకటి ఉంది కాబట్టి రెండోది 75 డిగ్రీలు ఉండాలన్నమాట అట్లాగే మిగతా మూడు లెక్కలకి మీరు నోట్స్ లో రాసి కనుక్కోండి రెండో చూడండి రెండు అల్ప కోణాలు సంపూరకాలు అవుతాయా ఎందుకు రెండు అల్ప కోణాలు అనగానే మనకి ఏమొ తెలుస్తుంది రెండు 90 కన్నా తక్కువే ఉన్నాయి మరి ఆ రెండిటి మొత్తం 180 అవుతుందా రెండు 90 కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ రెండిటి మొత్తం 180 కాదు కాబట్టి రెండు అల్ప కోణాలు సంపూరకాలు కావు అని చెప్తాం నెక్స్ట్ రెండు కోణాలు సమానం మరియు సంపూరకాలు అయితే ఆ కోణాలను కనుక్కోండి రెండు కోణాలు సమానంగా ఉన్నాయి సంపూరకాలుగా ఉన్నాయి అంటే ఆ రెండిటి మొత్తం 180 డిగ్రీలు ఇంకా ఆ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఎంత ఉంటుంది రైట్ 90 డిగ్రీలు 90 డిగ్రీలు ఉంటుంది లాజికల్గా ఆలోచించండి నెక్స్ట్ ఇంకొక రకం కోణాల జత ఆసన్న కోణాలు ఆసన్న అంటే ఆనుకుని ప్రక్కప్రక్కనే ఉన్న కోణాలు ఇక్కడ ఈ పటంలో గమనించండి రెండు కోణాలు కనిపిస్తున్నాయి ఒకటి రెండు మార్క్స్ ఇచ్చారు ఇక్కడ ఈ ఒకటో కోణాన్ని ఏమంటాం యాంగిల్ ఏ బిసి అంటాం రెండో కోణాన్ని యాంగిల్ డిబిసి అంటాం ఈ రెండు కోణాలకి ఒక ఉమ్మడి భుజం ఉంది బీసీ అనేది రెండింటికి ఉమ్మడి భుజంగా ఉంది రెండింటిలోనూ బీసీ ఉంది ప్లస్ శీర్షం కూడా రెండింటికి ఒకటే బి అనే శీర్షం అంటే ఉమ్మడి శీర్షం ఈ పటంలో ఉన్న రెండు కోణాలకి ఏమున్నాయి ఒక ఉమ్మడి భుజము ఉంది ఒక ఉమ్మడి శీర్షం కూడా ఉంది అట్లాగే ఈ పటంలో చూసినట్లయితే మనకి మూడు కోణాలు కనిపిస్తున్నాయి ఈ మూడు కోణాలకి ఒకటే శీర్షం ఉంది ఓ అనే శీర్షం కానీ కోణాల్లో ఈ కోణానికి ఈ కోణానికి ఒక ఉమ్మడి భుజం ఉంది అలాగే ఈ రెండు కోణాలకు కూడా ఒక ఉమ్మడి భుజం ఉంది అంటే ఇక్కడ ఉన్న పటాల్లో ప్రత్యేకత ఏంటి ఒక ఉమ్మడి భుజం ఉంది ఉమ్మడి కోణం కూడా సారీ ఉమ్మడి శీర్షం ఉంది ఇప్పుడు చూడండి ఆసన్న కోణాలు అంటే ఏంటో ఉమ్మడి భుజము మరియు ఉమ్మడి శీర్షము గల కోణాలను ఆసన్న కోణాలు అంటారు ఆసన్న అంటే పక్క పక్కనే ఉంటాయి వాటికి ఏముంటాయి ఉమ్మడిగా ఒక ఉమ్మడి భుజం ఉంటుంది ఒక ఉమ్మడి శీర్షం ఉంటుంది అలా ఉంటేనే వాటిని ఆసన్న కోణాలు అని పిలవాలన్నమాట ఇప్పుడు మీరు చూడండి ఈ పటంలోని కోణాలు ఆసన్న కోణాలు అవుతాయా ఎందుకు ఈ పటం చూడండి జాగ్రత్తగా గమనించండి ఆసన కోణాలంటే మనం రెండు లక్షణాలు ఉండాలని చెప్పుకున్నాము ఒక ఉమ్మడి భుజము ఉండాలి ఒక ఉమ్మడి శీర్షం ఉండాలి శీర్షం చూడండి ఇక్కడ యాంగిల్ ఈ ఈకి శీర్షం ఏముంది ఇక్కడ ఇదిగో ఈ బిందువు ఉంది యాంగిల్ ఈకి శీర్షం అలాగే ఎఫ్ కోణానికి శీర్షం ఇది ఉంది ఈ రెండింటికి ఒకే శీర్షం ఉందా లేదు ఉమ్మడి శీర్షం లేదు కాబట్టి ఈ రెండు కోణాలు ఆసన కోణాలు కావు నెక్స్ట్ చూడండి ఈ కింది కోణాలలో నీవు ఏ ఏ అంశాలు గమనించావు ఈ పటం చూడండి ఈ పటంలో మనకి రెండు కోణాలు కనిపిస్తున్నాయి ఒక కోణం 80 డిగ్రీలు ఉంది ఇంకో కోణం 100 డిగ్రీలు కనిపిస్తుంది అయితే ఈ రెండింటికి ఉమ్మడి భుజం ఉందో గమనించండి ఇదిగో ఇక్కడ ఉమ్మడి భుజం కనిపిస్తుంది మనకి అలాగే ఉమ్మడి శీర్షం కూడా కనిపిస్తుంది ఎక్కడుంది ఉమ్మడి శీర్షం ఇదిగో ఈ బిందువే ఉమ్మడి శీర్షం ఉమ్మడి భుజము ఉంది ఉమ్మడి శీర్షము ఉంది కాబట్టి ఈ రెండు కోణాలు ఒకదానికొకటి ఆసన కోణాలు అవుతాయి ఆసన కోణాలు అవటమే కాకుండా ఇంకొకటి ఏం కనపడుతుంది మనకి ఇక్కడ ఈ రెండింటి మొత్తం 180 డిగ్రీలు కనిపిస్తుంది అంటే ఇవి సంపూరకాలు అవుతాయి ఇందాక చెప్పుకున్నాం రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయినట్లయితే వాటిని సంపూరక కోణాలు అంటారు అని చెప్పుకున్నాం అంటే ఆసన కోణాలే కానీ దీనిలో ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే ఆసన కోణాల మొత్తం 180 డిగ్రీలుగా ఉందన్నమాట ఇలాంటి వాటికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టడం జరిగింది అదేంటో చూద్దాం రేఖీయ ద్వయం పేరు అర్థం చేసుకోండి రేఖీయ రేఖ మీద ఉన్న ద్వయం అంటే రెండు కోణాలు అని అర్థం ఈ మొదటి బొమ్మ చూడండి ఇందాక మనం చూసిన డయాగ్రామ్ లాగే ఉంది ఇక్కడ ఇక్కడ రెండు కోణాలు కనిపిస్తున్నాయి ఏ కోణం బి కోణం కింద ఏమిచ్చారు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 180 అంటే ఈ రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు ఉందన్నమాట ఇంకా ఏముంది ఇక్కడ ఈ రెండు కోణాలకి ఒక ఉమ్మడి భుజం కనిపిస్తుంది ఇక్కడ మనకి అలాగే ఉమ్మడి శీర్షం కూడా ఉంది ఈ బిందువు ఉమ్మడి శీర్షం అవుతుంది కాబట్టి ఉమ్మడి భుజము ఉమ్మడి శీర్షము ఉంది కాబట్టి ఇవి రెండు ఆసన కోణాలు అవుతాయి ప్లస్ ఈ రెండింటి మొత్తం 180 డిగ్రీలు కూడా అవుతుంది ఒక ప్రత్యేక లక్షణం ఉందన్నమాట ఈ ఆసన్న కోణాలకి అట్లానే ఇక్కడ కూడా ఈ పటంలో కూడా అదే కనిపిస్తుంది మనకి ఇక్కడ కూడా రెండు కోణాలు ఉన్నాయి ఒక కోణం 139 డిగ్రీలు ఉంది రెండో కోణం 41 డిగ్రీలు ఉంది ఈ రెండు కలిపి 180 డిగ్రీలు అవుతుంది ప్లస్ ఇవి రెండు ఆసన కోణాలు చూడగానే మనకు అర్థం అవుతుంది ఎందుకని ఇక్కడ ఒక ఉమ్మడి భుజం కనిపిస్తుంది మనకి అట్లాగే ఇక్కడ ఉమ్మడి శీర్షం కూడా ఉంది అంటే ఇక్కడ ఇచ్చిన రెండు పటాల ప్రత్యేకత ఏంటి అంటే ఇవి ఆసన్న కోణాలే కానీ ఆ రెండింటి మొత్తం 180 డిగ్రీలు అవుతుంది కాబట్టి వీటికి ఒక పేరు పెట్టారు ఏముంటుంది చూడండి రెండు ఆసన కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని రేఖీయ ద్వయం రేఖ మీద ఉన్న ద్వయం అంటే రెండు కోణాలు అని కొత్త పేరు పెట్టారనమాట రేఖీయ ద్వయం కూడా ఆసన్న కోణాలే కానీ ఆ రెండింటి మొత్తం 180 డిగ్రీలు అవుతుంది ఇంకా ఈ విషయం ఏంటి 180 డిగ్రీలు అయింది కాబట్టి ఖచ్చితంగా అవి సరళ రేఖ మీదనే ఉంటాయి రేఖీయ ద్వయం ఎప్పుడు రేఖీయ ద్వయంలో ఉన్న రెండు కోణాలు ఖచ్చితంగా సరళ రేఖ మీదే ఉంటాయి అలా ఉంటేనే ఆ రెండు కలిపి 180 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు చెప్పండి కింది పటాలలో రేఖీయ ద్వయాలను గుర్తించండి మొదటి పటం చూడండి చూడగానే అర్థమైపోతుంది మనకి రేఖ మీదనే ఉన్నాయి రెండు కోణాలు ఒక కోణం 50 డిగ్రీలు ఉంది ఒక కోణం 130 డిగ్రీలు ఉంది రెండింటి మొత్తం 180 డిగ్రీలు అవుతుంది ప్లస్ ఒక ఉమ్మడి భుజము ఉంది ఇక్కడ అలాగే ఉమ్మడి శీర్షం సి ఉంది కాబట్టి ఇవి
ఆసన కోణాలు అవుతాయి వాటి మొత్తం 180 ఉంది కాబట్టి ఇవి రేఖీయ ద్వయం అవుతుంది ఇక్కడ చూడండి యాంగిల్ 1 యాంగిల్ 2 ఇవి రెండు పక్కపక్కనే ఉన్నాయి ఆసన కోణాలే కానీ ఈ రెండిటి మొత్తం 180 డిగ్రీలు కాదు ఎందుకని ఈ రెండు కలిపి కూడా అది అల్ప కోణాన్ని ఏర్పరుస్తున్నాయి కాబట్టి ఇది రేఖీయ ద్వయం కాదు ఇందా చెప్పుకున్నాం రేఖీయ ద్వయం అంటే రేఖ మీద ఉంటుంది అట్లాగే ఈ మూడో పటం గమనించినట్లయితే ఇక్కడ 139 డిగ్రీలు ఉంది 41 డిగ్రీలు ఉంది ఈ రెండు కోణాల మొత్తం 180 అవుతుంది ప్లస్ ఇవి రెండు ఆసన కోణాలు అవుతాయి ఎందుకని ఇక్కడ ఉమ్మడి శీర్షం ఉంది ఇక్కడ ఉమ్మడి భుజం కూడా ఉంది కాబట్టి అంటే రెండు ఆసన్న కోణాలు మొత్తం 180 డిగ్రీలు అవుతుంది కాబట్టి ఇది కూడా రేఖీయ ద్వయమే కాబట్టి ఈ పటాలలో 1 3 రేఖీయ ద్వయాలు అవుతాయి రెండు కాదు పై పటాలలో రేఖీయ ద్వయం కానిది ఏది ఎందుకు ఇప్పుడే చెప్పుకున్నాం రేఖీయ ద్వయం కానిది ఏది రెండు ఎందుకు కాదు అంటే ఆ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు కాదు కాబట్టి అది రేఖీయ ద్వయం కాదు ఇక నాలుగో రకం కోణాలు శీర్షాభిముఖ కోణాలు పేర్లనే ఉంది శీర్ష అభిముఖ అంటే శీర్షం దగ్గర ఎదురెదురుగా ఉంటాయి ఇక్కడ ఉన్న మూడు పటాలు గమనించండి జాగ్రత్తగా ఇక్కడ మొదటి పటం చూడండి ఇక్కడ రెండు రేఖలు కనిపిస్తున్నాయి మనకి L1 రేఖ L2 రేఖ ఇవి రెండు ఖండించుకున్నప్పుడు నాలుగు కోణాలు ఏర్పడినాయి యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి యాంగిల్ డి ఈ నాలుగు కోణాల్లో యాంగిల్ ఏకి ఎదురుగా యాంగిల్ సి ఉంది యాంగిల్ బికి ఎదురుగా యాంగిల్ డి ఉంది అట్లా దీంట్లో కూడా ఇక్కడ పిక్యూ రేఖాఖండం ఆర్ఎస్ రేఖాఖండం ఖండించుకున్నాయి నాలుగు కోణాలు ఏర్పడినాయి యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ ఎం యాంగిల్ ఎన్ ఇక్కడ రంగులతో కూడా ఇచ్చారు చూడండి యాంగిల్ ఏకి యాంగిల్ బికి ఒకే రంగు వేశారు అట్లాగే యాంగిల్ ఎంకి ఎన్కి ఒకే రంగు ఇవ్వటం జరిగింది అంటే ఏదో ప్రత్యేకత ఉందన్నమాట ఈ పటం గమనించండి ఇక్కడ ఏబి సరళ రేఖ అలాగే సిడి రేఖ ఓ అనే బిందు దగ్గర ఖండించుకున్నాయి నాలుగు కోణాలు ఏర్పడినాయి ఏర్పడినప్పుడు ఇక్కడ యాంగిల్ సిఓబి 145 డిగ్రీలు ఉంది అట్లాగే దీనికి ఎదురుగా ఉన్న యాంగిల్ ఏఓడి కూడా 145 డిగ్రీలే ఉంది ఇప్పుడు దీనికి ఇది ఎదురుగా ఉంది కాబట్టి ఎదురెదురు కోణాల కొలతలు సమానంగా ఉన్నాయన్నమాట అట్లాగే యాంగిల్ బిఓడి 35 డిగ్రీలు ఉంది యాంగిల్ ఏఓసి కూడా 35 డిగ్రీలు ఉంది దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అభిముఖ కోణాలు శీర్షాభిముఖ కోణాల కొలతలు సమానంగా ఉంటాయి రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఎదురెదురు కోణాలు సమానాలు చూడండి కింద రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఖండన బిందువు వద్ద ఏర్పడే ఎదురెదురు కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఖండన బిందువు దగ్గర ఖండించుకుంటాయి అదే ఆ రెండింటికి శీర్షం అవుతుంది కాబట్టి ఆ శీర్షం దగ్గర ఏర్పడే ఎదురెదురు కోణాలని శీర్ష అభిముఖ అంటే శీర్షం దగ్గర ఎదురెదురుగా ఉన్న కోణాలు అని అంటారు శీర్షాభిముఖ కోణాలు సమానంగా ఉంటాయి ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఏర్పడే శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పండి కింది పటంలో శీర్షాభిముఖ కోణాలు ఉన్నాయా ఉంటే అవి ఏవి జాగ్రత్తగా పటాన్ని గమనించండి మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ ఏబి రేఖ ఉంది ఇక్కడ సిడి రేఖ ఉంది ఇవి రెండు ఓ దగ్గర ఖండించుకున్నాయి ఓ నుండి ఇంకొక కిరణం కూడా ఓఈ కిరణం వచ్చింది ఇప్పుడు మొత్తం ఐదు కోణాలు ఏర్పడినాయి ఈ ఐదు కోణాల్లో ఈ రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఏర్పడే శీర్షాభిముఖ కోణాలు ఏమవుతాయి యాంగిల్ ఏఓసి అనేది ఒక కోణం అనుకుంటే ఇక్కడ దానికి ఎదురుగా ఉన్నది యాంగిల్ బిఓడి అవుతుంది కాబట్టి ఈ కోణానికి ఈ కోణం శీర్షాభిముఖ కోణం అవుతుంది అలాగే యాంగిల్ బిఓసి అనే ఈ కోణానికి యాంగిల్ ఏఓడి ఈ కోణం శీర్షాభిముఖ కోణం ఇవి రెండు శీర్షాభిముఖ కోణాలు అవుతాయి అట్లాగే ఇది ఇది కూడా శీర్షాభిముఖ కోణాలు అవుతాయి కానీ ఈ కిరణం వల్ల ఏర్పడిన కోణాల్లో ఏది కూడా శీర్షాభిముఖ కోణం కాదు ఇప్పుడు చూడండి ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉన్న లెక్కే కొలవకుండానే ఎక్స్ వై మరియు జెడ్ కోణాల కొలత చూడండి ఇక్కడ రెండు రేఖలు ఉన్నాయి ఆ రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు నాలుగు కోణాలు ఏర్పడినాయి ఈ కింద ఉన్న 160 డిగ్రీల కోణం ఇచ్చారు తర్వాత ఎక్స్ వై జెడ్ విలువలను మన్నే చెప్పమంటున్నారు ఎలా చెప్పొచ్చు మనకేం తెలుసు శీర్షాభిముఖ కోణాల కొలతలు సమానం కాబట్టి ఈ కోణం 160 డిగ్రీలు ఉంటే దీనికి ఎదురుగా ఉన్న ఈ వై కోణం కూడా 160 డిగ్రీలే ఉంటుంది ఇది తెలిసిపోయింది వై మరి ఇవి రెండు ఎలా తెలుస్తాయి అంటే ఈ సరళ రేఖ వరకు ఆలోచించండి ఈ సరళ రేఖ వరకు ఆలోచిస్తే ఇక్కడ దీన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ రెండు కోణాలు ఆసన కోణాలు అవుతాయి ఎందుకని ఉమ్మడి శీర్షం ఉంది ఇది ఉమ్మడి భుజంగా ఉంది కాబట్టి ఈ ఆసన కోణాలు రెండు ఇది రేఖీయ ద్వయం అవుతుంది రేఖీయ ద్వయంలో రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది కాబట్టి అందులో ఒకటి 160 ఉంటే రెండోది ఖచ్చితంగా 20 డిగ్రీలు ఉండాలన్నమాట అంటే జెడ్ విలువ 20 డిగ్రీలు ఉంటుంది జెడ్ 20 డిగ్రీలు ఉంటే దాని శీర్షాభిముఖ కోణం ఎక్సే కాబట్టి ఎక్స్ కూడా 20 డిగ్రీలు ఉంటుంది అనమాట ఇది 160 వై 160 జెడ్ 20 డిగ్రీలు అలాగే ఎక్స్ కూడా 20 డిగ్రీలు ఇలా రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఏర్పడే నాలుగు కోణాల్లో శీర్షాభిముఖ కోణం ఒకటి తెలిసినట్లయితే మిగతా మూడు కోణాలని మనమే కనుక్కోవచ్చు మనం నిత్య జీవితంలో ఎన్నో రకాల కోణాలను చూస్తూ ఉంటాం కోణాల జతలను కూడా చూస్తూ ఉంటాం అనమాట మనం రేఖాగణిత దృష్టితో గమనించినట్లయితే ప్రతి చోట మనకి ఎన్నో కోణాలు కనిపిస్తాయి చూద్దాం కొన్ని ఇక్కడ చూడండి గడియారం గడియారంలో ముళ్ళు తిరుగుతూ ఉంటే ముళ్ళ మధ్య రకరకాల కోణాలు మారుతూ ఉంటాయి మామూలు కోణాలు అయితే అల్ప కోణం అధిక కోణం సరళ కోణం అవి కూడా కనిపిస్తాయి
प्लस मूडिट मध्य कोणाल जतलु इक चूँ आसन कोणाल अट्ला पूरक कोणाल संपूरक कोणाल मन गमन दानिलो नेक्स्ट मन कमला बत्ताई गानी अड्डुकोत कोसिनप्पुडु वाटिलो कोन्नि सेप्टम्स इट्ला गीतल्लागा उंटाई कदा ఆ గీతల మధ్య అన్ని రకాల కోణాలు మనకి చాలా వరకు కనిపిస్తాయి. అల్ప లంబ అధిక కోణాలు కనిపిస్తాయి. కోణాల జతలు కూడా ఆసన కోణాలు అలాగే పూరక సంపూరక కోణాలు కూడా కనిపిస్తాయి. రేఖీద్వయం కూడా కనిపిస్తుంది. ఈ టవర్ చూడండి, టవర్లో చూస్తే ఎన్నో కోణాలు ఇక్కడ కొన్ని రంగుతో కూడా గుర్తించబడినాయి. కోణాలు కనిపిస్తాయి, కోణాల జతలు కూడా రేఖాగణిత దృష్టితో మనం చూసినట్లయితే చాలా చోట్ల మనకు కనిపిస్తాయి. అట్లాగే ఈ నిచ్చెనలో కనిపిస్తాయి. అట్లాగే ఈ కత్తెరలో కూడా చూడండి, ఈ కత్తెర రెండు భుజాలని మనం రెండు రేఖలుగా ఊహించుకున్నట్లయితే ఇక్కడ మనకి శీర్షాభిముఖ కోణాలు కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇట్లా మనం నిత్య జీవితంలో గమనిస్తూ ఉన్నట్లయితే చాలా రకాల కోణాలు అలాంటివి గమనించినట్లయితే మీరు నోట్ పుస్తకంలో రాయండి. నెక్స్ట్ ఇవి చేయండి. మీరు ఇప్పుడు దాకా నేర్చుకున్నారు కొన్ని విషయాలు, ఎంతవరకు చేయగలరు అనేది చూద్దాము. 70 డిగ్రీలకు పూరక కోణం ఎంత? పూరక అనగానే మనకి రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు ఉండాలని తెలుసు కాబట్టి ఇంకా ఎంత తక్కువ ఉంది 75 డిగ్రీలకు అనేది ఆలోచించి చేయండి. రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీలు అయితే అవి డాష్ అవుతాయి, ఏమవుతాయి? సంపూరకాలు అవుతాయి. రెండు కోణాలు మొత్తం 90 అయితే పూరకాలు అవుతాయి, 180 అయితే సంపూరకాలు. సంపూరక కోణాలలో ఒకటి అల్ప కోణం అయితే రెండవది డాష్ అవుతుంది. లాజికల్ థింకింగ్ ఇక్కడ సంపూరక కోణాలను కానీ రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీలు అని చెప్పుకుంటున్నాము. అందులో ఒకటి అల్ప కోణం అంటే 90 కన్నా తక్కువే ఉంది కాబట్టి రెండవది ఖచ్చితంగా 90 కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి అది ఖచ్చితంగా అధిక కోణమే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆసన కోణాలకు డాష్ డాష్లు ఉమ్మడిగా ఉంటాయి. ఏమేమి ఉమ్మడిగా ఉంటాయని చెప్పుకున్నాం ఇందాక? ఉమ్మడి భుజం ఉంటుంది, ఉమ్మడి శీర్షం ఉంటుంది కాబట్టి ఒక భుజము శీర్షాలు ఉమ్మడిగా ఉంటాయి. నెక్స్ట్ రేఖీయ ద్వయంలోని కోణాలు డాష్ పై ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం రేఖీయ ద్వయం అనగానే రేఖను ఏర్పాటు చేస్తాయి. 180 డిగ్రీలు రెండు కోణాలు మొత్తం కాబట్టి అవి రేఖ మీద ఉంటాయి, సరళ రేఖ మీద. ప్రక్కపటంలో కోణాలను కనుక్కోండి. ఇక్కడ చూడండి, రెండు రేఖలు ఖండించుకున్నది కనిపిస్తుంది మనకి. నాలుగు కోణాలు ఏర్పడి అందులో ఒక కోణం ఇచ్చారు 105 డిగ్రీలు. ఇంకా ఏమేమి కనుక్కోవాలి మనం? ఎక్స్, వై, జెడ్ కోణాలు కనుక్కోవాలి. చూడగానే 105 డిగ్రీలకి శీర్షాభిముఖ కోణం యాంగిల్ ఎక్సే అవుతుంది కాబట్టి ఇది కూడా 105 డిగ్రీలు ఉంటుంది. తర్వాత ఈ 105 డిగ్రీలకి ఈ పక్కనున్న కోణం జెడ్ కోణం. రేఖీయ ద్వయంలో ఒకటి 105 ఉంటే ఇది రెండు కలిపి 180 డిగ్రీలు ఉండాలనుకున్నాం కాబట్టి ఈ యాంగిల్ జెడ్ 75 డిగ్రీలు ఉంటుందన్నమాట. జెడ్ 75 డిగ్రీలు ఉంటే దాని శీర్షాభిముఖ కోణమైన వై కూడా 75 డిగ్రీలు ఉంటుంది. ఈ విధంగా మనకి శీర్షాభిముఖ కోణాలు ఒకటి తెలిస్తే మిగతా అవన్నీ కనుక్కోవచ్చు. ఇట్లా ఈరోజు చాలా రకాల కోణాల గురించి, కోణాల జతల గురించి నేర్చుకున్నారు. కోణాల జతలు ఇవే కాదు, ఇంకా మీరు సమాంతర రేఖలు, తిరియగ రేఖ గురించి చెప్పుకున్నప్పుడు ఇంకా కొన్ని కోణాల జతలు వస్తాయి, వాటి గురించి కూడా నేర్చుకుందాం. ఇందులో ఉన్న పాయింట్స్ అన్ని కూడా వీడియోని పాజ్ పెట్టి నోట్స్లో నోట్ చేసుకోండి, వాటి జవాబులు కూడా కనుక్కోండి. బై.